సార్ దగ్గర మనం దాదాపు 37 వార్డులో భాగంగా మన టీఆర్ఎస్ పార్టీలో కలవబోతున్నా. మన ముఖ్యంగా ఇది మున్నూరుకాపు ఏరియా, మున్నూరుకాపు సంఘం తరపున కానీ ఇక్కడ కులాలకు సంబంధించిన మన వారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం. ఈ పార్టీ చేసే అభివృద్ధి పనులను చూసి పార్టీలోకి రావడానికి ముందుకొచ్చినట్టు యువత, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మరి పెద్దలు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, అటువంటి అవగాహన ఉన్న వ్యక్తి మా పార్టీలోకి రావడం వల్ల మన పార్టీ బలోపేతం అవుతుంది. కాబట్టి మేము మనస్ఫూర్తిగా అతని పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. అతని సేవలు మాకు కావాలి. ఇంకొకటి పోతుంటే వ్యవసాయం మీద మక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి కేసీఆర్ వ్యవసాయ రైతుల పక్షపాతి కాబట్టి కేసీఆర్ రైతుల గురించి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆకర్షితుడైండు. చాలా రోజుల నుంచి అంటుండు రావాలి అని, కనుక ఈరోజు అవకాశం వచ్చింది. కావున మేము అతన్ని స్వాగతిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఎలాంటి లబ్ధి పొందుతాను కానీ నాకు అది కావాలని ఇది కావాలని రావడం లేదు. దేవుడు ఇచ్చిన మార్గం అన్ని సక్రమంగా నాకు నడుస్తున్నాయి. పబ్లిక్లో ఒక సేవ చేసి మనకొక మనకంటూ ఒక పేరు ఒక లీడర్గా ఎదగాలన్న ఉద్దేశం ఇప్పుడు కాదు, చిన్నతనం నుంచి ఉంది. దాని గురించి ఇంతకుముందు నేను దాదాపు నాకు తెలియనప్పటి నుంచి ఎక్కడ టైం నుంచి జెండా పట్టుకొని తిరిగిన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి తిరిగిన అప్పటి నుండి చేసిన ఈ ఫస్ట్ 2005-2004 ఎలక్షన్లో టికెట్ కావాలంటే పోతే సాధారణ మెజార్ తక్కువ ఓట్ల సంఖ్యతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు భూమన్న గెలిచాను. మళ్ళీ నెక్స్ట్ టైం నేను కాంగ్రెస్లో ఉండి కూడా భూమన్న పనిచేసి భూమన్నను గెలిపించాను. ఇంకొకటి, రైతులకు సంబంధించి నేను రైతు, నేను పెద్ద రైతు, చిన్నప్పటి నుండి మా రైతు కుటుంబమే రైతునే. రైతులకు సంబంధించి ఇక్కడ కరెంటు ఉంటే అక్కడ కోవడు, అక్కడ కరెంటు ఉంటే ఇక్కడ కోవడు, ఒక్కొక్కరికి 4 ఏరియాలలో ఉన్నాయి. కిష్టన్పేట్, కొరన్లా, కళ్ళపల్లి, జైత్యాల, తిప్పనపేట. ఒక కాడ వస్తుంది, ఒక్కడ ఎండిపోడు, పాలకూర కానీ ఇది కానీ అది కానీ అట్లాంటిది. ఫస్ట్ మెయిన్ మనకి రీజన్ ఏంటంటే కేసీఆర్ గారు రైతుల మీద చూపెట్టిన ఇది ఆదరణ, ఈ కరెంటు మనం కరెంట్. ఇప్పుడు రైతు సుఖంగా ఏ ఎక్కడికి పోతుండో కట్టుకుంటూ వస్తుండు, మళ్ళీ వేసినప్పుడు పోతుండు, ఎప్పుడు ఏదో పని చేసుకుంటుండు వరకు జైతాలు. రైతు బంధు ఇంతవరకు రైతులకు ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదంటే ఈ రైతు బంధు ఒకటి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు చూసే ఇంట్లో ఇందులో ఖర్చు జరిగింది. జగిత్యాల పట్టణంలోని పాత 38వ వార్డు చెందిన ముద్దం మల్లేశం గారు, వారి సతీమణి, అదేవిధంగా వారి అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం. వాస్తవానికి ఇంతకుముందు తమ్ముడు మల్లేశం చెప్పినట్టు వాళ్ళు పెద్ద ఎత్తున అరేంజ్ చేస్తామన్నారు. నాకేంటి రాత్రి టైం సరే కుదరలేదు. వ్యవసాయ కుటుంబాలు జీవించే ప్రాంతం, అందరూ కూడా వ్యవసాయ పనుల గురించి మార్కెట్కి పోవడం జరిగిందని వారు చెప్పారు. నిజంగా కూడా చాలా పెద్ద ఎత్తున వారికి బలం ఉంది నాకు తెలుసు. వారి సేవలు పార్టీకి వినియోగించుకుంటాం. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఇటు అభ్యర్థి ముఖ్యమే, అటు పార్టీ ముఖ్యమే అన్నట్టు, ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది రైతుల పక్షపాత పార్టీ. మీరే చూస్తూ ఉన్నారు రైతులకు ఇన్ని వసతులు ఏనాడు చేయలే. అదే మనం 3 లక్షలు చనిపోతే 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళ పిల్లలకు వచ్చేది, అంతకుముందు ఏనాడు రూపాయి కూడా రాపు. ఇట్లా చాలామంది రైతులు చనిపోతే చాలా చోట్ల ఇస్తున్నారు. దాదాపు మన ప్రాంతంలో ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఇలా వివిధ బడుగు బలైన వర్గాలకు కూడా చాలామంది వచ్చింది. మనొక ధర్మాజపేట గ్రామానికి పోతే ఇద్దరు లంబడిలకు ఒక మాదిక కులస్తులకు ఇచ్చారు, అంటే బీదస్తులు. చాలా చోట్ల ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. నిన్న కూడా సరంగాపూర్లో అమ్మాయి పేరు రజిత, భర్త పేరు అనిల్, యువ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు అది చెక్కివ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రతి చోట ఇక్కడ రైతులు మంచి చెడు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా వడ్లు పెద్ద ఎత్తున పడుతున్నాయి. ఇక్కడ పోయాలో సాలండి వడ్లు అయిపోయినాయి. ప్రభుత్వం ఒకటే ఆలోచన చేసింది, మరి మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఎరువులు టైంకి ఇస్తున్నాం, ఇత్తనాలు డూప్లికేట్ లేకుండా వేసినాం, మరి పంట పెరిగింది, మరి ఏం చేయాలి ఆలోచన చేసి రేపు సోమవారం నాడు హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. మన ప్రాంతంలో
బట్టలతో పాటు పామాయిల్, పామాయిల్ అంటే నూనె వచ్చేది, అది ఇవాళ ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట ప్రాంతంలో చాలా లాభదాయకమైన పంటగా ఉంది. చాలా లాభదాయకమైన పంట. నేను పత్రికలలో చూసా, నాకు దగ్గర చుట్టాలు కూడా ఉన్నారు. నా సొంత చిన్నాన్న కొడుకు అమ్మాయిని అక్కడికెళ్ళి ఇచ్చారు. అలాగ దగ్గర దగ్గర 70 ఎకరాలు నూనె మొత్తం పామాయిల్. నిన్న మొన్న కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు మీటింగ్ పెట్టి పత్రికల్లో వచ్చింది. సో సోమవారం నాడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, మొన్ననే మన వ్యవసాయ శాఖ కళాశాలకు వచ్చారు. జగిత్యాలున్న శాఖ కళాశాలకు చాలామంది మాట్లాడుతుంటారు టీవీలలో, పొద్దుకు తేమొస్తుంది కేసీఆర్ ఏం చెప్తుండు, పొద్దుగాల పేపర్ చూడగానే కేసీఆర్ ఏం చేసాడు, లేకపోతే ఇక కొంతమంది నాన్న ఉదిగారు, అంత ఏడాది కాలేదు. కానీ వ్యవసాయం కోసం, పిల్లల చదువు కోసం 20 కోట్లతో మన కాలేజీ పెట్టాము. 20 కోట్లతో అది తెలంగాణ వచ్చినట్టు. ఇంకొకటి తెలుసుకోవాలి, అంత రైతు బిడ్డలు ఇక్కడ ఏ భూమిలో ఏ పంట వేయాలి ఒకటి, రెండవది నువ్వు వరి వేస్తానికి అలవాటైనావు, అలా యూరియా వేసుకోవడా వేద్దా, మనకి ఏం తెలుసే, ఎకరానికి 2 బత్తలు యూరియా అంటే 2 బత్తలు యూరియా, డిఏపి 2 బత్తలు అంటే 2 బత్తలు. కానీ అట్లా కాదు, మీరు తీసుకుపోయి ఇంత 40 లక్షల మిషన్ ఉన్నది, ఒకటే నిమిషాలు అంటే భూమి చూసి చెప్తుంది నా లెక్కల చూసి, నీకు దీంట్లో యూరియా అవసరమా అసలు అవసరం లేదు, పొటాష్ అవసరమా అవసరం లేదా, ఈ రకంగా చెప్పే మిషన్ మనకు అందుబాటులో. ఒకప్పుడు ఇవన్నీ పంట పొలాలు, ఇప్పుడు ఇంగ్లు అవుతున్నాయి, మోడు సక్కాలేదు, కరెంటు సక్కాలేదు, మరి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే కూడా మనం సరి అయిన విధంగా ప్లాట్లు పెట్టుకోవాలి, జర తవ్వలు ఇంత మోరీ చేసుకోవాలి. నేను అధికారులకు కూడా చెప్పినా, జర పర్మిషన్లు మునుపటి లెక్క కాదు, మా భువాన తమ్ముడంటే కట్టుకపో, లేకపోతే మా కూతురు శేఖర్ వచ్చి సార్ మా బాబాయ్ ఏదంటే కట్టుకపో అంటే అక్కడ మళ్ళా రేపటి నాడు ఇప్పుడే పోయేస్తున్నాం, ఏం నీళ్ళు ఎట్టుకోవాలని తెలియని పరిస్థితి. 2 అంతరాల బంగ్లాలు అయితే అలా మోరు నీళ్ళు ఎట్టుకుపోతున్నాయి, పక్కిట్ల కొద్ది కాలు కట్టినాడు ఇంకో అధికం మలుపుడు, అది జరగదు. రేపటి నాడు మన కౌన్సిలర్స్ ఎవరు గెలిచినా కానీ ప్రజలు కూడా సహకరించాలి, పట్టణ అభివృద్ధి కోసం అందరూ కూడా సహకరించాలి. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మనంతా ప్రయత్నం చేస్తా. మరి టీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే అభివృద్ధి అవుతుందని మరి మల్లేశం, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, చుట్టాలందరూ చేరినందుకు, చేరుతున్నందుకు నేను మరొకసారి టీఆర్ఎస్ పార్టీని పక్షాన స్వాగతం తెలియజేస్తాను. 2 కోట్ల రూపాయలు వివిధ గ్రామాలకు చేయొచ్చు. మా ఆదిరెడ్డి కృష్ణంపేట ఊళ్ళకి వెళ్ళి మొదలు పెడితే జగిత్యాల మన కొత్తవాడలో కూడా 15 లక్షలు ఇచ్చాం. మీరు జాగా చూపించుడే ఆలస్యం అన్న, అంతకుముందు కూడా ఒక సంఘభవనానికి ఇచ్చినాం, పోచమ్మ గుడికి ఇచ్చినాం, హనుమాన్ గుడికి ఇచ్చినాం, శ్మశాన వాటికి అది మా కుతురు చక్ర ఎడతాం, అటు లైన్ కరెంట్ వేసాం, అక్కడ కూడా శ్మశాన వాటికి రెడీ ఉన్నాయి పైసలు, అసలు ఇప్పుడో ఇచ్చినాయి, ఇద్దరు కాలే 2 లక్షలు. ఇవి ఓంగా బీట్ బజార్ సమీల సీన్ వాళ్ళ వాడకట్టు అటు 15 లక్షలు ఇచ్చినాం. తిప్పనపేట 2-3 కంపసగాలు, గోపాలరావుపేట, తిప్పనపేట, మోతే, ఎల్దుర్తి, దరూరు, జాప్తాపురం, మూరపల్లి, తాటిపల్లి, పొలాస, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీరపూర్ దానిక, ఆటూరు, రాయకంటి, బొర్రపల్లి దానిక 2 కోట్ల రూపాయలు ఇదివరకే శాంక్షన్ ఇచ్చి, ఇత్తమనుడు కాదు, ఇదివరకే ఈ రకంగా మనం ఇచ్చినాం. ఇక్కడ తిప్పనపేట దానికి కూడా 5 లక్షలు ఇచ్చినాం, ఆ పైన చెత్త వేసింది ఆ పైసలతో. ఈ రకంగా 300 కాపు సంఘాల భవనాలకు కూడా, ప్రతి ఎత్తున నిర్మాణాలకు మన ప్రభుత్వం చేస్తుంది. నేను మన ప్రీతం నాయకులు కవితక్క గారు ఎప్పుడు కూడా మీ అందరి కోసం పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం కూడా టీఆర్ఎస్ పార్టీ పైన ఏవికృద్ధంగా అయితే పోయిన ఎలక్షన్లు కూడా పెద్ద ఎత్తున నాకు ఓట్లేదు గెలిపించింది. ఇక్కడ మామూలు ఓట్లు రాలే నాకు, దగ్గర దగ్గర 190 పైసలు నాకు వేసి, 190 పైసలు నాకు వేసింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖండ్ వియ్యాలకు అప్పుడు జహీర్ భాయ్ మల్లేశం కానీ నేను అనుకుంటా గ్యారెంటీ అప్పుడు ఓటు కూడా నాకు, లేకపోతే గన్నోటు రావు. 216 బూతుల 90% ఓట్లు. నా పుట్టినూరు ఆంధ్రా తర్వాత ఇదే, గడియన కాడ కూడా గడిరాలండి నేను వెదిగా కదా, ఆడ 80% వచ్చినాయి, ఇక్కడ 90 వచ్చినాయి. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీ చేరినందుకు మా మాజీ కౌన్సిలర్ జయీర్ భాయ్ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాను. ఇప్పుడు జాగా చూపెట్టు, 15 లక్షలు రెడీ ఉన్నాయి. దగ్గర
ఈ చేతులు ఏం కడతారా? ఉండురే దగ్గర కొండరు తెలంగాణ నవాజుద్దీన్ షూట్ అవుతుంది.